ఈరోజు నేను మీకోసం బంగాళదుంప కర్బూజా పూరి ప్రిపేర్ చేయబోతున్నాను. మరి దీనికి కావాల్సిన పదార్థాలతో నేను సిద్ధంగా ఉన్నాను. సో ఇందులో బంగాళదుంప కూడా యాడ్ చేస్తున్నాను. బేసికలీ పూరి అండ్ బంగాళదుంప కాంబినేషన్ చాలా మందికి ఇష్టం. సో కాకపోతే పూరి సపరేట్గా బంగాళదుంపతో గ్రేవీ కర్రీ టైప్స్ కానివ్వండి, ఫ్రై టైప్స్లో అలా ప్రిపేర్ చేసుకొని తింటారు. సో టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఈరోజు మాత్రం నేను చేసే పూరి కాస్త డిఫరెంట్గా ఉంటుంది. అంటే పూరిలో పూరి పిండిలోనే బంగాళదుంప యాడ్ చేసేసి సో కంప్లీట్ ఆల్ టుగెదర్గా దాన్ని పూరిలా చేయబోతున్నాను. సో ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప తీసుకున్నాను. అండ్ కర్బూజా మాత్రం ఇదిగోండి, మనకు వైట్ కర్బూజా ఉంటుంది కదా, సో అవి చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. సో ఆ పీసెస్ని గ్రైండ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను ఆలూని మ్యాష్ చేసుకుంటాను. ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప తీసుకోవాలి. సో దీన్ని సో ఎక్కువగా మనం ఉడికించేస్తాం కదా, ఓవర్ కుక్డ్, ఒక 3-4 విజిల్స్ ఉడికించేస్తే ఇదిగోండి ఇలా మ్యాష్ అయిపోతుంది ఈజీగా. మనకి ఎక్కడ లోపలంతా హార్డ్గా ఉండదు. సో మొత్తం గడ్డలు లేకుండా మనకు నార్మల్లీ పరాటాస్కి ఎలా అయితే ఉండలు లేకుండా మ్యాష్ చేసుకుంటామో ఆలూని అలా మ్యాష్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఫినిష్డ్ ఇదిగోండి, ఇలా ఒక థిక్ పేస్ట్లా చేసేసుకున్నాను. సో ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకో చిన్న పని ఉంది, అదేంటంటే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫస్ట్ వెల్లుల్లి వేసుకోవాలి. సో వెల్లుల్లి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్ ఇస్తుంది, కాకపోతే నేను ఇంకాస్త ఎక్కువ వేసుకున్నాను, మంచి ఒక స్ట్రాంగ్ అరోమా ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత పచ్చిమిర్చి అండ్ కట్ చేసి పెట్టుకున్న కర్బూజా. సో ఈ కర్బూజాని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పేస్ట్లో చేసి పెట్టుకోవాలి. సో పేస్ట్ చేసుకొని తీసుకొస్తాను. చూడండి ఇలా థిక్ పేస్ట్లో ప్రిపేర్ చేసుకోవాలి. సో మొత్తం ఎక్కడ కూడా మనకు చిన్న చిన్న పీసెస్లో కూడా ఉండొద్దు ఆ గ్రాన్యూల్స్, పర్ఫెక్ట్ పేస్ట్. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. నాకు తెలిసి ఇప్పుడు పిండి వేస్తాను కదా, సో ఎప్పుడన్నా పూరి పిండి కలుపుకోవాలనుకుంటే కొంచెం నీళ్ళు పోసుకుంటాం లేదా నూనె వేస్తాం, కానీ ఇందులో నీళ్ళు నూనె అవసరం లేదని అనుకుంటున్నాను. కొంచెం అవసరం పడితే కనుక వేసుకోవచ్చు. నూనె అంటే గుర్తొచ్చింది, పూరి డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఇప్పుడే ఆయిల్ పెట్టేసుకుంటాను. ఆయిల్ హీట్ అయిపోతుంది అలుపు పిండి కూడా కలిపెట్టేసుకోవచ్చు. ఇందులో కొంచెం కొత్తిమీర, ఇప్పుడు నేను మైదా తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఆలు వేసుకున్నాను, సో అది కూడా మనకు బైండింగ్ ఏజెంట్గా ఉంటుంది. అండ్ ఇదేంటంటే మనకి ఇంకాస్త ఎక్కువ బైండింగ్ ఏజెంట్గా వర్క్ అవుతుంది కాబట్టి సో నేను మైదా ప్రిఫర్ చేస్తున్నాను.
ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాల్సి వస్తుంది. కొంచెం లూజ్ ఉంది కదా, సో కొంచెం పిండి. సో చూస్తున్నారు కదా ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంది కదా. నార్మల్ ఎప్పుడైనా ఇంట్లో పూరి చేసేటప్పుడు ఏం చేస్తాము, డబల్ డబల్ పనులు ఉంటాయి. ఫస్ట్ పూరి ప్రిపేర్ చేసుకోవాలి, తర్వాత వాటి కోసం ఆలు కర్రీ లేదంటే మనకు బఠానీ ఉంటుంది కదా, బఠానీతో కానివ్వండి, కబులి చనా కానివ్వండి, సోలా ఏదన్నా మంచి కాంబినేషన్ చేయాలి అనిపిస్తుంది. ఆఫ్కోర్స్ అనిపించడం తప్పలేదు, బట్ స్టిల్ ఆ డబుల్ డబుల్ వర్క్ అంటే చాలా కష్టం కదా. సో ఇలా చేస్తే మొత్తం సింగిల్ వర్క్ అయిపోతుంది. ఓకే, ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే చిన్న చిన్న ఉండలుగా తీసుకుని పూరిలో ఒత్తి పెట్టేసుకోవాలి. కొంచెం కొంచెం చిన్న చిన్న పీసెస్లో తీసుకోవాలి. ఇదిగోండి ఇంత చిన్న ఉండ. ఇప్పుడు దీన్ని పూరిలో ఒత్తి పెట్టేసుకుంటాను. సో ఇలా చేస్తే చాలా ఈజీ అనుకుంటాను, ఎందుకంటే కర్రీస్ ఉండకుండా చక్కగా ఇంట్లో అచారు ఉంటుంది కదా, అచార్ కాంబినేషన్లో తినేస్తే సూపర్ ఉంటుంది, లేదా ప్లెయిన్ ఇలాగే తిన్నా కూడా బాగుంటుంది. ఇలా పూరీస్ ప్రిపేర్ చేసుకోండి. నేనైతే కొంచెం మీడియం సైజులో చేస్తున్నాను, మీకు కావాలంటే కొంచెం పెద్ద సైజులో. ఇప్పుడు హోటల్స్లో మనకు ఆల్మోస్ట్ చాలా పెద్ద సైజులో దొరుకుతుంది కదా, సో ఆ సైజులో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాంబినేషన్ మాత్రం ఎలాగో పచ్చిమిర్చి వేసాము, ఆ స్పైసీనెస్ కూడా ఉంటుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ కాంబినేషన్ కావాలనుకుంటే రైతాతో, సటిల్ టేస్ట్ అనుకుంటే రైతా, కొంచెం స్పైసీ అనుకుంటే ఏదన్నా పికిల్తో కూడా తినొచ్చు. ఓకే, సో పూరీస్ అయితే ఒత్తి పెట్టేసుకున్నాను కదా, ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకుంటాను వన్ బై వన్. సో డీప్ ఫ్రై చేసి పెట్టేసుకుంటాను. ఈరోజు నేను మీకోసం బంగాళదుంప కర్బూజా పూరి ప్రిపేర్ చేస్తున్నాను కదా. సో పూరీస్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని పూరీస్ని సర్వ్ చేసుకోవాలి. ఇదిగోండి బంగాళదుంప కర్బూజా పూరి రెడీ. మరి దీని టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చెప్తాను, బట్ దానికన్నా ముందు బంగాళదుంప కర్బూజా పూరికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరోసారి. బంగాళదుంప కర్బూజా పూరికి కావాల్సిన పదార్థాలు: ఆలు 1, కొత్తిమీర కొద్దిగా,
కర్బూజా 1 కప్పు, వెల్లుల్లి 4 రెబ్బలు, పచ్చిమిర్చి 3, ఉప్పు రుచికి సరిపడా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, మైదా 1 కప్పు. బంగాళదుంప కర్బూజా పూరి తయారు చేసే విధానం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి పచ్చిమిర్చి కర్బూజా ముక్కలు వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లో ఆలు మ్యాష్ చేసుకుని అందులో ఈ మిశ్రమం వేసుకుని తగినంత ఉప్పు కొత్తిమీర మైదా పిండి వేసుకుని పూరి పిండిలా కలుపుకొని పూరిలా ఒత్తుకొని ప్యాన్లో డీప్ ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకుంటే బంగాళదుంప కర్బూజా పూరి రెడీ.